వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి బిజినెస్ చేయాలనుకున్నాడు, అంటే కొన్ని వస్తువులు అమ్మాలనుకుంటున్నాడు పబ్లిక్కి. ఏం చేస్తాడంటే సర్వసాధారణంగా ఏమేమి వస్తువులు అమ్మాలి, ప్రజలకు ఏమేమి వస్తువులు అయితే బాగుంటాయి సెలెక్ట్ చేసుకుంటాడు. ఏ సెంటర్లో అమ్మితే బాగుంటుంది, మంచి సెంటర్ చూస్తాడు, అక్కడ రెండు షట్టర్లు కిరాయి తీసుకుంటాడు, మంచి డెకరేట్ చేస్తాడు, షాప్ ఓపెన్ చేస్తాడు, ఇంకా కస్టమర్ల కోసం ఎదురు చూస్తుంటూ కూర్చుంటాడు. అంతేనా కాదా, ఇంకేమైనా చేస్తారా? ఒక వ్యక్తి ఉన్నాడు, కొత్త ఆలోచన చేశాడు. అతను కొన్ని వస్తువులు ప్రజలకు అమ్మాలనుకున్నాడు. ఏం చేశాడంటే కొత్త ఆలోచనతో ఇంటర్నెట్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇంటర్నెట్ ఉపయోగించి పబ్లిక్కి ప్రజలు వస్తువులు అమ్మడం మొదలుపెట్టాడు. ఒక యాప్ని కూడా తయారు చేశాడు. యాప్ ద్వారా ప్రజలకి వస్తువులు అమ్మడం మొదలుపెట్టాడు. ఎంత సాధించాడో, ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా? ఇప్పుడు ఈరోజు పూర్తి ప్రపంచంలో అతిపెద్ద రిటైల్ బిజినెస్ ఏదైనా ఉందంటే అతనిదే. ఎక్కడుందండి? వరల్డ్ వైడ్గా ఉంది, ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది. ఇక్కడ అక్కడ ఈ దేశంలో ఆ దేశంలో కాదు, దాదాపుగా ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఎంతమంది పనిచేస్తున్నారండి? 341,400 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడండి? 136 బిలియన్ డాలర్లు, అంటే 878,288 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి. అది కూడా 2016 సంవత్సరంలో అతని ఆదాయం. ఎవరు అతను? ఏమిటి ఆ బిజినెస్? ఎక్కడుంది ఆ బిజినెస్? దాదాపుగా ప్రపంచంలో ప్రతి వ్యక్తి చేతిలో, ప్రతి వ్యక్తి జేబులో బిజినెస్ ఉంది. అదే మరేదో కాదు, అమెజాన్. కొత్త ఆలోచన. అతను కూడా వస్తువులు అమ్మడం కోసం పెద్ద సెంటర్ తీసుకుని పెద్ద మాల్ ఓపెన్ చేసి డెకరేట్ చేసి కూర్చుంటే ఎక్కడ ఉండేది? ఏదో పంజాగట్ట సెంటర్లోనో, ఏదో బంజారాహిల్ సెంటర్లోనే ఉండేది. అతను చేశాడు కొత్త ఆలోచన, వ్యాపించాడు ప్రపంచం మొత్తానికి, ప్రపంచంలో నంబర్ 1 డీలర్గా. ఎక్కడి నుంచి వచ్చింది రిజల్ట్? ఆలోచన. ఆ ఆలోచన ఎలా వచ్చింది? నేను చేయగలను ఒక నమ్మకం, నమ్మకం నుంచి ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచన ద్వారా పనులు వస్తున్నాయి, పనుల ద్వారా రిజల్ట్స్ వస్తున్నాయి. అతనే చేస్తాడా? అతనికే సాధ్యమా? నేను సైతం నేను చేయగలను, ఇది నాకు సాధ్యమే. ఎందుకని రిజల్ట్లో తేడా ఉంది అంటే వాళ్ళు చేసిన పనిలో తేడా. ఎందుకు తేడా ఉంది? వాళ్ళ మైండ్ సెట్. ఒక మనిషి యొక్క మైండ్ సెట్ని బట్టి అతని పనులు ఉంటాయి, అతని పనులను బట్టి అతని జీవితంలో రిజల్ట్స్ కూడా ఉంటాయి. మన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి, గొప్ప ఫలితాలు రావాలి, గొప్ప గుర్తింపు రావాలి, గొప్ప డబ్బు సంపాదించాలి అంటే మన పనులు కూడా అంతే గొప్పగా ఉండాలి. అంత గొప్ప పనులు చేయాలంటే మన ఆలోచనలు కూడా అంతే గొప్పగా ఉండాలి. నేను సైతం సాధించగలను అన్న ఒక ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది నేను సైతం చేయగలను అన్న ఆలోచన ఉంటుందో, చెయ్యగలను అంటే ఎలా చెయ్యాలో ఆలోచనలు వస్తాయి, ఎలా చెయ్యాలో ఆలోచన వస్తే పని చేసుకుంటూ ముందుకెళ్తాం, ఫలితాలు మన చేతికి అందుతాయి. అవునా కాదా?